Hi friends, welcome to my channel. This is Madhu. Let's get into the video. Hulk antadu natho evaru pettukuna gaane vallu chanipotharu endukante ippudunna Hulk kotta Hulk ee Falcon laane andaru chanipotharu natho evaru pettukokoddu maravaipu idi chusina Jemmy inka Black Panther vaalla akkaki contact aitharu ila adugutharu Jemmy ila antadu మీ తమ్ముడు రోజు రోజుకి హల్క్ మీద ఉన్న కంట్రోల్ కోల్పోతున్నాడు. బ్లాక్ పంతర్ ఇలా అంటాడు, మీ తమ్ముడు మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత వచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఇంకా గామా రేడియేషన్ ఫ్రీక్వెన్సీ అన్నీ నాకు పంపు అని అంటాడు. అప్పుడు మ్యాడీ ఇలా అంటుంది, ఆగండి ఆగండి, ఏ జమ్మి, నువ్వు ఎప్పుడు మా తమ్ముడితో ఉండలేదు, అంతేకాదు చాలా నువ్వు మా తమ్ముడిని స్పేస్లోకి పంపినావు, ఇప్పుడు మా తమ్ముడు ఇలా తిరిగి వచ్చాడు, కాబట్టి నేను మీ ఇద్దరికి ఏం చెప్పను, నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేస్తాను, నాకు తెలుసు మీ ఇద్దరు నా అసిస్టెంట్ని హ్యాక్ చేయాలని ట్రై చేస్తారు, అయితే చేసుకోండి, కానీ నా దారికి అడ్డు రాకండి, నాకు తెలుసు మా తమ్ముడు కోపంగా ఉండు కాబట్టి నీకు నచ్చలేదు, నీ కూడా కోపంగా ఉంటే నేను ఇట్లా మీకు నచ్చను అలా చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తుంది. హే అమిడేస్, నా మాటలు వినబడుతున్నాయా అని అంటుంది. ఆ టైంకి హల్క్ మీద అటాక్ చేయడానికి కొంతమంది వస్తారు. అప్పుడు హల్క్ అంటాడు, వీళ్ళు ఫాల్కన్ గారు చంపగలరు, వీళ్ళు నేను చేయలేరు. ఆ ఏలియన్స్ అన్ని హల్క్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అదే టైంలో మిస్ మార్వెల్ అక్కడికి వస్తూ ఉంటుంది. తనతో పాటు వెనుకనే స్పైడర్ మ్యాన్ గిట్లా వస్తాడు, అదే మైల్స్ మొరాలిస్. మైల్స్ మొరాలిస్ ఇట్లా అంటాడు, నువ్వు ఏమి విన్నావా హల్క్ ఏమన్నాడో న్యూస్లో. అప్పుడు మిస్ మార్వెల్ అంటుంది, అవును నేను విన్నాను. అప్పుడు మిస్ మార్వెల్ అంటుంది, మనం హల్క్తో ఫైట్ చేయడానికి వెళ్తున్నామా లేకపోతే సహాయం చేయడానికి వెళ్తున్నామా. మరోవైపు ఫాల్కన్ని అడ్డంగా పెడతాడు హల్క్. అప్పుడు అమెడియస్ వాళ్ళ సిస్టర్ అయిన మ్యాడీ ఇలా అంటుంది, ఏ అమెడియస్ నా మాటలు వినబడుతున్నాయా, అమెడియస్ వినబడుతున్నాయా నా మాటలు. అప్పుడు హల్క్ అంటాడు, నాకు వినబడుతుంది. మ్యాడీ అంటుంది, నీతో మాట్లాడే వరల్డ్ బ్రేకర్ నేను నా తమ్ముడితో మాట్లాడుతున్నా, అమెడియస్ నా మాటలు వినబడుతున్నాయా. ఇప్పుడు బ్రెయిన్లో ఉన్న అమెడియస్కి ఇట్లా అంటాడు, అక్క నా మాటలు వినబడుతున్నాయా. అప్పుడు హల్క్ అంటాడు, ఏ పిల్లోడా నీ మాటలు ఏం తనకి వినబడదు, నువ్వు మంచిగా లోపల బజ్జుకో. అమెడియస్ ఎంత ట్రై చేసినా కానీ ఆ డిక్కలకి వెళ్ళి బయటికి రాలేకపోతాడు. వాల్ బ్రేకర్ అంటాడు, నీకు అర్థం కావట్లేదా, నువ్వేం చేయలేవు. బయట వాల్ బ్రేకర్ అక్కడ ఉన్న ఫాల్కన్ని ఇంకా వాళ్ళ సోల్జర్స్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు బ్రెయిన్లో అమెడియస్ హల్క్తో మాట్లాడుతూ అతను కార్ డిక్కి ఓపెన్ చేస్తాడు. కార్ డిక్కి ఓపెన్ అయిన వెంటనే అమెడియస్ బయటికి దుంకేసి ఉరుకుతాడు. అది చూసిన హల్క్ వెంటనే కోపంతో, ఏ పిల్లోడా నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయలేవు, ఎంత దూరం పారిపోతావో పారిపో, నేను నిన్ను వదిలిపెట్టను అని అతని మీదకి దూసుకొని వెళ్తాడు కారు తీసుకొని. అప్పుడు వాల్ బ్రేకర్ అమెడియస్ హల్కాన్ని పట్టుకొని పైకి లేపుతాడు. అప్పుడు అమెడియస్ అంటాడు, వద్దు హల్క్ వద్దు, నన్ను కొట్టకు, నువ్వు నేను ఒకటే అన్నావుగా నన్ను ఏం కొట్టకు. అప్పుడు వాల్ బ్రేకర్ అతని తలకాయని వదిలేస్తాడు. అప్పుడు వాల్ బ్రేకర్ అంటాడు, నువ్వు నేను చెప్పినట్టు ఇంటే బాగుంటుంది. అప్పుడు అమెడియస్ అంటాడు, నువ్వు నేను కలిసి ఉంటే మంచిగా అన్ని పనులు చేయొచ్చు, కానీ నేను అలా చేయలేను, నువ్వు కూడా అట్లా చేయకూడదు. అప్పుడు హల్క్ అంటాడు, నేను చెప్పినట్టు విను, మర్యాదగా డిక్కీలో ఉండు, బయటికి రాకు. బయట వాల్ బ్రేకర్ మీద అందరూ అటాక్ చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే అమెడియస్ సిస్టర్ అయిన మ్యాడీ గిట్లా వచ్చి హల్క్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అందులో ఉన్న ఒక ఏలియన్ వాళ్ళ అక్క సర్ఫ్ బోర్డ్ మీద అటాక్ చేస్తారు, తను కింద పడిపోతుంది. హల్క్ తనని చూసి నవ్వుతాడు. అప్పుడు బ్రెయిన్లో అమెడియస్కి ఏం తెలియట్లేదు. అప్పుడు అమెడియస్ అంటాడు, ఏమవుతుంది బయట. అప్పుడు హల్క్ అంటాడు, మీ అక్క మీద అందరు అటాక్ చేయడానికి వెళ్తున్నారు. అప్పుడు అమెడియస్ అంటాడు, మా అక్కని కాపాడు. అప్పుడు హల్క్ అంటాడు, నేను చెప్పినట్టు చేయి, అప్పుడే నేను మీ అక్కని కాపాడుతాను. అప్పుడు అమెడియస్ అంటాడు, డ్యామిట్. అప్పుడు బయట హల్క్ వాళ్ళ అక్కని కాపాడుతాడు అక్కడ ఉన్న ఏలియన్స్ నుంచి. అప్పుడు మ్యాడీ అంటుంది, అమెడియస్ నువ్వేనా. అప్పుడు హల్క్ అంటాడు, అవును నేనే అమెడియస్ని. మళ్ళీ అమెడియస్ని హల్క్ డిక్కిలో వేసేస్తాడు. అక్కడి నుంచి హల్క్ అక్కడ ఉన్న చెంసాగాలందరినీ గట్టిగా ఒక తాడుతో కట్టేసి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు మ్యాడీ అంటుంది, హల్క్ నువ్వు బాగానే ఉన్నావా, నీకు గుండె చప్పుడు నాకు ఇప్పటిదాకా గట్టిగా వినబడ్డది. అప్పుడు హల్క్ అంటాడు, నేను బాగానే ఉన్నాను, ఇప్పటిదాకా భయం వేసింది కానీ ఇప్పుడు బాగానే ఉన్నాను. అప్పుడు హల్క్ అంటాడు, నేను అమెడియస్ని, వీళ్ళందరినీ తీసుకెళ్ళి కొట్టేసి దాని తర్వాత నేను ఆకలిస్తుంది, నేను అన్నం తింటాను, నేను ఒక ప్లేట్ నిండా లూడిస్ తింటాను. హల్క్ విచిత్రంగా నవ్వుకుంటా అక్కడ ఉన్న కెమెరా వైపు తిరిగి హాయ్ హాయ్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మ్యాడీ హల్క్ యొక్క మజిల్ దగ్గర చూస్తుంది, అదే నెక్ కింద ఉన్న మజిల్ చూస్తూ ఉంటుంది.
హల్క్ నెక్ కింద ఉన్న మజిల్ అనేది కదులుతూ ఉంటుంది. అదేంటో కాదు, అమెడియస్ వాళ్ళకి ఒక మెసేజ్ పంపుతుండు. అది మెసేజ్ అది మజిల్ మెసేజ్ రూపంలో అమెడియస్ బ్రెయిన్లో హల్క్ యొక్క మజిల్ని కంట్రోల్ చేస్తుండడం మొదలు పెడతాడు. ఆ విధంగా వాళ్ళకి ఒక మెసేజ్ పంపి వాళ్ళ అక్కకి ఇట్లా అర్థం చేసుకుంటుంది. టైంలోనే ఆల్ఫా ఫ్లైట్ స్వాప్ టీమ్ వాళ్ళు అక్కడికి వస్తారు. స్వాప్ టీమ్ అంటుంది, థ్యాంక్స్ హల్క్, నువ్వు ఇప్పుడు చేసిన చాలు, మీ అక్కడ ఉన్న దొంగలు నేను తీసుకెళ్తాం. ఇప్పుడు హల్క్ అంటాడు, లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగలు, వీళ్ళని నేను చంపేస్తాను. మళ్ళీ స్వాప్ టీమ్ అంటారు, వద్దు హల్క్, వీళ్ళు మా దొంగలు, దొంగల్ని జైల్లో వేయాలి, చంపకూడదు, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేయరాదు. అప్పుడు హల్క్ అంటాడు, వీళ్ళందరూ మళ్ళీ అదే జైల్లో మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళి పారిపోతారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తారు, లేదు వీళ్ళని ఇక్కడే అంతం చేసేస్తే మళ్ళీ ఇంకే డిస్టర్బ్ ఉండదు. ఆ టైంలోనే అక్కడికి మిస్ మార్వెల్ ఇంకా స్పైడర్మ్యాన్ వస్తారు. మిస్ మార్వెల్ ఇంకా మైల్స్ మొరాలెస్ ఇట్లా అంటారు, హాయ్ హల్క్, హాయ్ మ్యాడీ. అప్పుడు హల్క్ అంటాడు, నేను వీళ్ళని చంపేస్తాను. అప్పుడు మిస్ మార్వెల్ అంటుంది, నువ్వేం గవర్నమెంట్ కాదు, నువ్వేం చెప్తావు జైనికే, మనకి పర్మిషన్స్ ఉన్నాయి, ఇంకా మనకి రూల్స్ ఉన్నాయి, మనం వాటిని చేయాలి, వాటి మీద నేను డిపెండ్ అయి ఉన్నాం. అప్పుడు హల్క్ అంటాడు, నేనే ఈ లోకంలో స్ట్రాంగెస్ట్ మ్యాన్, ఇంకా పవర్ఫుల్, ఇంకా నేను ఎంతో స్మార్ట్, నేను చెప్పినట్టే అన్నీ జరగాలి. అప్పుడు స్వాప్ టీమ్ వాళ్ళు ఇలా అంటారు, ఏ ఇంకా చాలా జరిగింది, ఇంకా చాలు, నువ్వు పక్కకు వెళ్ళిపో హల్క్, లేకపోతే నిన్ను ఇట్లా జాయిన్ అయ్యాలి. ఆ టైంలోనే మ్యాడీ సిస్టర్ తన మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హల్క్ మళ్ళీ అమెడియస్ ఫామ్లోకి వస్తాడు, హ్యూమన్ ఫామ్లోకి మెల్లమెల్లగా. అప్పుడు అమెడియస్ అంటాడు, ఏ అక్క నేను చెప్పినట్టు అర్థం చేసుకున్నావు, థ్యాంక్స్, అలానే కొట్టు అని చెప్తే వాళ్ళ అక్క కొడుతూ ఉంటుంది గన్తోటి. అప్పుడు అమెడియస్ అంటారు, నేను చెప్పిన మెసేజ్ నీకు అర్థమవుతుంది అనుకున్నా, అర్థమైంది, థ్యాంక్స్. అప్పుడు వాళ్ళ అక్క అంటుంది, నేను చెప్పిన లాంగ్వేజ్ నాకే చెప్తావాను, సరేలే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం నుంచి తప్పించుకున్నాం. అప్పుడే అమెడియస్కి తెలియకుండా వాళ్ళ అక్క చేతిలో ఉన్న గన్ని పలగొడతాడు. అమెడియస్ వాళ్ళ అక్కకి చెప్తాను, నన్ను కాపాడు. మళ్ళీ అమెడియస్ హల్క్ ఫామ్లోకి వస్తాడు. ఇప్పుడు వరల్డ్ బ్రేకర్ అంటాడు, ఇప్పుడు నాకు అర్థమైంది, థ్యాంక్ యూ ఎవ్రీవన్, నా అసలైన శత్రువులు ఎవరో నాకు తెలిసింది, మీరే. ఇప్పుడు హల్క్ ఫైవ్ జెనిక రెడీగా ఉన్నాడు. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.